Today I will discuss about aberrations. Third semester lo maniki optics lo first unit ga mana aberrations manam discuss cheskuntam manu ippudu. Ee aberrations ante entante doshalu ledha vipatanalu ani antamu. Doshalu ledha vipatanalu mundu cheptune mundu maniki ee aberrations lo manaku telusukovalsina konni vishayalu unnai. Convex lens and concave lens. Convex lens ante entante kumbhakara katakamu, concave lens ante putakara కటకం. వీటి గురించి మనం ఆల్రెడీ 10th ఆర్ ఇంటర్మీడియట్ లో మనం వీటి గురించి బాగా వీటి నుంచి ఎలా మనకు అనేది ఇమేజెస్ ఒక ఆబ్జెక్ట్ మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతాయి వాటిలో వేరియేషన్స్ అనేవి మనం ఇంటర్మీడియట్ రే ఆప్టిక్స్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. అయినా సరే నేను ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను, కుంభాకార కటకం చివర్ల పలుచుగా ఉండి మధ్యలో మందంగా ఉంటుంది, పుటాకార దర్పణం చివర్ల మందంగా ఉండి మధ్యలో పలుచుగా ఉంటుంది. అంటే కాన్వెక్స్ లెన్స్ ఎడ్జెస్ వచ్చేసరికి తిన్నుగా ఉంటుంది, సెంటర్ వచ్చేసరికి థిక్ గా ఉంటుంది అన్నమాట. కాన్కేవ్ లెన్స్ ఎడ్జెస్ వచ్చేసరికి థిక్ గా ఉండి సెంటర్ వచ్చేసరికి తిన్నుగా ఉంటుంది. ఈ కాన్వెక్స్ లెన్స్ ని కన్వర్జింగ్ లెన్స్ అని అంటాము, ఈ కాన్కేవ్ లెన్స్ ని డైవర్జింగ్ లెన్స్ అని అంటాము. మీరు ఇక్కడ చూసినట్లయితే డైవర్జింగ్ లెన్స్ కి కాన్వెక్స్ కన్వర్జింగ్ లెన్స్ కి డిఫరెన్సెస్ చూడండి ఒకసారి. కన్వర్జింగ్ లెన్స్ అన్ని కూడా ఒకే చోట ఒకే ఫోకల్ పాయింట్ ఒకే చోట ఫోకస్ అవుతుంది అన్నమాట. డైవర్జింగ్ లెన్స్ అన్ని కూడా డీవియేట్ అవుతూ ఉంటుంది, అంటే మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ మనకి డీవియేట్ అయ్యి స్ప్రెడ్ డిఫరెంట్ అంటే వేరియేషన్ అంటే డీవియేట్ కొంచెం డైవర్ట్ అవుతుంది అన్నమాట. ముందుగా మనకి ఈ లెన్సెస్ లో జరిగేవన్నీ కూడా మనకు ఆల్రెడీ అవన్నీ మనం డిస్కస్ చేయం, కానీ కొంతవరకు మీకు ఐడియా ఉండటం కోసం ఈ కుంభాకార పుటాకార అంటే కాన్వెక్స్ లెన్స్ గురించి కాన్కేవ్ లెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద అబరేషన్? వాట్ ఈస్ మెంట్ బై అబరేషన్స్? ద డీవియేషన్ ఫ్రమ్ ద కలర్ అండ్ యాక్చువల్ సైజ్, షేప్ అండ్ పొజిషన్ ఆఫ్ అన్ ఇమేజ్ ఈజ్ నోన్ యాజ్ అబరేషన్స్. అంటే ఇక్కడ మనకి తెల్లని కాంతి అంటే సారీ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని చూసినట్లయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం రంగులో కానీ పరిమాణంలో కానీ స్థానంలో కానీ మార్పు గనక కలిగి ఉండడాన్ని విపతనాలు లేదా దోషాలు అని అంటాము. కలర్లో కానీ సైజులో కానీ షేప్లో కానీ మనకి ఇక్కడ ఈ ఇమేజ్ అనేది డీవియేషన్స్ మనం చూసినట్లయితే వాటిని అబరేషన్స్ అంటాము. ఈ అబరేషన్స్ మళ్ళీ మనకి మెయిన్లీ టూ టైప్స్లో జరుగుతాయన్నమాట, డ్యూ టు లైట్, డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్, కాంతి వల్ల, కటక వ్యవస్థ వలన. ఈ కాంతి వలన జరిగే వాటినేమో క్రోమాటిక్ అబరేషన్ అంటాం, వర్ణ విపతనాలు అని జరుగుతాయి. ఆప్టికల్ సిస్టంలో మోనోక్రోమాటిక్ అబరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ అబరేషన్స్ని మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. టైప్స్ ఆఫ్ అబరేషన్ అంటే మనకి ఇందాక మాట్లాడుకున్నాము, అబరేషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుందంటే డ్యూ టు లైట్, డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. అంటే కాంతి వలన జరిగే వాటిని ఏమన్నాను ఇందాక? క్రోమాటిక్ అబరేషన్ అన్నాను. ఇక్కడ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ వల్ల మోనోక్రోమాటిక్ అబరేషన్ అని అంటాం. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ద లైట్ ఈస్ నాట్ ఏ మోనోక్రోమాటిక్, ఇక్కడ ఓన్లీ యూజింగ్ జనరల్ వైట్ లైట్, ఇక్కడ తెల్లని కాంతిని మాత్రమే ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ ఒకే రంగు తరంగ దైర్ఘ్యాన్ని మనం ఇక్కడ ఏమి ఉపయోగించాం అంటే తెల్లని కాంతి చేత కనుక దీపనం చేయబడిన వస్తువుకు విభిన్న వర్ణ ప్రతిబింబాలు ఏర్పడితే దాన్ని వర్ణ విపతనం అని అంటాం అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇమేజ్ ఎలా ఉంటుందంటే ద ఇమేజ్ బికమ్స్ ద మల్టీ కలర్డ్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్, అంటే ద వైట్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద లెన్స్ అండ్ దెన్ ది ఇమేజెస్ ఆర్ ఇమేజెస్ బికమ్స్ మల్టీ కలర్డ్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్, దీస్ ఆర్ కాల్డ్ క్రోమాటిక్. అంటే ఇక్కడ బ్లర్డ్గా ఉంటుంది మనకి, డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనుక మనకు ఫామ్ అవుతుంది అనమాట. దాంట్లో ఈ క్రోమాటిక్ అబరేషన్లో మళ్ళీ మనకి లాంగిషనల్ అండ్ ట్రాన్స్వర్సల్ క్రోమాటిక్ అబరేషన్. లాంగిషనల్ క్రోమాటిక్ అబరేషన్ని మనం ఇక్కడ పార్శ్వీయ వర్ణ విపతనం అని అంటాం, ట్రాన్స్వర్సల్ క్రోమాటిక్ అబరేషన్ని అనుదైర్ఘ్య వర్ణ విపతనం అని అంటాం అన్నమాట. వీటి గురించి కూడా నేర్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్, డ్యూ టు ఆప్టికల్ సిస్టంలో మోనోక్రోమాటిక్ లైట్, ఈవెన్ త్రూ ఓన్లీ యూజింగ్ మోనోక్రోమాటిక్ లైట్, అంటే మోనోక్రోమాటిక్ లైట్ అంటే సింగిల్ వేవ్ లెంత్ ఆఫ్ కలర్ ఈజ్ కాల్డ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్. ఈవెన్ విత్ ద మోనోక్రోమాటిక్ లైట్ సెవెరల్ డిఫెక్ట్స్ ఇన్ షేప్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అండ్ ఫార్మ్డ్ యాజ్ మోనోక్రోమాటిక్ అబరేషన్ అని అంటాము. ఇక్కడ మనకి
ఏకవర్ణ విపతనం అని అంటాం దీన్ని. ఏకవర్ణ ఇక్కడేమో వర్ణ విపతనం అంటే అనేక రంగులు కలిగిన, ఇక ఏకవర్ణ అంటే ఒకటే ఒకే రంగు అంటే ఒకే తరంగదైర్ఘ్యం, తెల్ల తెల్లని కాంతి కాకుండా ఒకటే తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి ద్వారా దృశ్య వ్యవస్థ వల్ల ఏర్పడే విపతనాల్ని ఏకవర్ణ విపతనం అని అంటాం. దీంట్లో మళ్ళా ఐదు రకాలుగా మనకి ఫామ్ అవుతుంది, అంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ అబ్రేషన్స్ ఇస్ దేర్. దేర్ ఫోర్ ఫస్ట్ వన్ స్పెరికల్ అబ్రేషన్, స్పెరికల్ అబ్రేషన్ ని మనం గోళీయ విపతనం అని అంటాము. సెకండ్ వన్ ఎస్టిజమాటిజం, దీన్ని బిందు విస్తరణ అని అంటాము. థర్డ్ వన్ కోమా, కేంద్ర కావరణం అని అంటాము. కర్వేచర్, దీన్ని వక్రత అని అంటాము. డిస్టోర్షన్, దీన్ని వికృతి అంటాము. ఈ ఐదు రకాలు కూడా మనకి డ్యూ టు ఆప్టికల్ సిస్టంలో మనకి ఈ అబ్రేషన్స్ అన్నిటిని మనం చూస్తాము. అసలు అబ్రేషన్స్ అంటేనే మనకి అనేక రకాల డిఫెక్ట్స్ డీవియేషన్స్ని మనం వాటి డీవియేషన్స్ ఆ డిఫెక్ట్స్ని మనం సింప్లిఫై చేస్తూ ఒక సింపుల్ ఈక్వేషన్స్లో చెప్పడాన్ని ఆ ఫార్ములైజ్ చేయడాన్ని కూడా మనం ఇక్కడ అబ్రేషన్స్ అని అంటాము. దీంట్లో మళ్ళీ డెరివేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్యూ టు ఆప్టికల్ డ్యూ టు లైట్ అంటే క్రోమాటిక్ అబ్రేషన్ గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అన్నమాట. ఫస్ట్ ద క్రోమాటిక్ అబ్రేషన్. క్రోమాటిక్ అబ్రేషన్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మీకు, మల్టీ కలర్డ్ ఇమేజెస్ అనేది ఫామ్ అవుతుంది. నాట్ ఏ పర్ఫెక్ట్ ఫోకస్, బ్లర్డ్గా కూడా ఉంటుంది. మల్టీ కలర్డ్ ఇమేజెస్ అనేది ఫామ్ అవుతుంది. ద క్రోమాటిక్ అబ్రేషన్ ఈజ్ డిఫెక్ట్ ఇన్ ద లెన్స్ ఇన్ విచ్ ద వేరియస్ కలర్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ ఆర్ నాట్ ఏ బ్రాడ్ టు ద సేమ్ ఫోకస్. అంటే ఏం లేదు ఇక్కడ, ద ఇమేజ్ వైట్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ద లెన్స్ ఈస్ కలర్డ్ అండ్ బ్లర్డ్. ఇక్కడ మనకి బ్లర్డ్గా ఉంటుంది, ఇక్కడ కలర్డ్గా ఉంటుంది. ఈ డిఫెక్ట్ని మనం ఏమంటున్నామంటే క్రోమాటిక్ అబ్రేషన్ అని అంటాము. ఇక్కడ చూసినట్లయితే ఈ పిక్చర్ని ఒక వైట్ లైట్ అనేది ఒక కాన్వెక్స్ లెన్స్ మీద, ద వైట్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద కాన్వెక్స్ లెన్స్ టు బికమ్స్ ఏ ఇమేజెస్ ఆర్ మల్టీ కలర్డ్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. దీస్ ఆర్ కాల్డ్ క్రోమాటిక్ అబ్రేషన్. చూసారా, మల్టీ కలర్లో మనం మాట్లాడుకుంటాం కలర్డ్ ఇమేజెస్ అనగానే విజ్ఆర్ అంటే ఏంటి, విజ్ఆర్ ఫామ్ అవుతుంది. విజ్ఆర్ వైలెట్ అండ్ ఆర్ లాస్ట్లో ఆర్ విజ్ఆర్ ఆర్ రెడ్ కలర్ అంటే వైలెట్ ఇండిగో ఎల్లో గ్రీన్ అవన్నీ ఉంటాయి తెలుసుగా మీకు, రెడ్ కలర్ సెవెన్ కలర్స్. అలా మల్టీ కలర్డ్ ఇమేజెస్ డిఫరెంట్ వేవ్ లెంత్లో డిఫరెంట్ ఫోకల్ లెంత్లో మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. చూసినట్లయితే దీని వైలెట్ కలర్ అంటే ఓదా రంగు ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ అలాగా లాస్ట్లో రెడ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రోమాటిక్ అబ్రేషన్, ఈ వర్ణ విపతనాలు కాన్వెక్స్ లెన్స్లో కాన్కేవ్ లెన్స్లో మనకి అంటే డైవర్జింగ్ కన్వర్జింగ్ లెన్సెస్ కదా మనకి వేరియేషన్స్ చూడండి ఒకసారి. ఆ యొక్క ఇప్పుడు ఈ యొక్క క్రోమాటిక్ వర్ణ విపతనం అనేది ఈ యొక్క వస్తువు ఇక్కడ ఏదైతే ఉపయోగిస్తామో ఆ కటకం యొక్క ఆ పదార్థపు మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ద క్రోమాటిక్ అబ్రేషన్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ ది లెన్స్ ఇన్ ద లెన్స్ మెటీరియల్ హ్యావ్ ఏ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఫర్ ఇన్ ఈచ్ వేవ్ లెంత్. అంటే ఒక్కొక్క వేవ్ లెంత్కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉంటుంది. వైలెట్ కలర్కి మ్యూవి అండ్ రెడ్ కలర్కి మ్యూఆర్ అంటాము. అదేవిధంగా వైలెట్ కలర్ ఫోకల్ పాయింట్ని ఫోకల్ లెంత్ని ఎఫ్ అంటాము, రెడ్ కలర్ ఫోకల్ లెంత్ని ఎఫ్ఆర్ అని అంటాము. ఇక్కడ ఎఫ్ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ టు ఎఫ్వి, అదేవిధంగా మ్యూవి ఈజ్ గ్రేటర్ దాన్ టు మ్యూఆర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వైలెట్ కలర్కి ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రంట్ ఫామ్ అవుతుంది అనమాట. మ్యూవి ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మ్యూఆర్, ఎఫ్ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్వి. డైవర్జింగ్ లెన్సెస్లో చూడండి, కాన్కేవ్ లెన్సెస్లో కూడా మనకి ఇక్కడ దట్ ది లెన్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫోకల్ లెన్త్ ఫర్ ఈచ్ వేవ్ లెంత్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ లార్జర్ ఫర్ బ్లూ దాన్ ది రెడ్ వేవ్ లెంత్ ఇన్ ద ఇన్ సో ఫోకల్ లెన్స్ ఇస్ లెస్ దాన్ బ్లూ దాన్ ది రెడ్ అనమాట. ఇక్కడ క్రోమాటిక్ అబ్రేషన్లో డైవర్జింగ్ లెన్స్లో చూడండి ఫోకల్ పాయింట్ ఎఫ్ఆర్ అండ్ ఎఫ్వి, మనకి ఇక్కడ కూడా సేమ్ మ్యూవి అండ్ మ్యూఆర్, మ్యూవి ఇస్ గ్రేటర్ దాన్ టు మ్యూఆర్, ఎఫ్ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ టు ఎఫ్వి. ఇది మనకి ఈ క్రోమాటిక్ అబ్రేషన్లో డిఫరెంట్ మల్టీ కలర్డ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఈ యొక్క డిఫెక్ట్స్ని మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో మనం లాటరల్లో అంటే దాంట్లో టైప్స్ గురించి మనం మాట్లాడుకుందాం.